చందుర్తి మండల కేంద్రానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో వేసిన మైసమ్మ ఆలయాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి ఘటన జరిగినట్లు స్థానిక ప్రజలు తెలుపుతూ పురాతన ఆలయాన్ని ధ్వంసం చేయడం పట్ల తీవ్రమైన మనోవేదనను పొందుతున్నామని దీనికి కారకులైన వారిని వెంటనే పట్టుకొని శిక్షించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చందుర్తి మండల కేంద్రంలో గండి మైసమ్మ అని గత నాకు తెలిసి ఒక 50-60 సంవత్సరాల నుండి ఇక్కడ విగ్రహం ఉండడం జరిగింది. ఈ చందుర్తి మోత్కురాపేట తిమ్మాపూరు మల్యాల గ్రామస్తులు ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకునేది. ఈరోజు గుర్తు తెలవని మనుషులు ఎవరో కానీ ఈ గుడిని మొన్న ఇది ఒక దాదాపు 15-20 ఏళ్ళు అవుతుంది కావచ్చు నాకు తెలిసి ఈ గుడి ఉండి దీని పైనున్న గోడలు కూడగొట్టి దీంట్లో ఒక దర్వాజా ఉండే ఆ దర్వాజా కూడా తీసుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక పెద్ద గుడి కూడా కాదు, ఎటు 4 ఫీట్లు 5 ఫీట్లు వెడల్పున్న గుడి. దీన్ని ఇది ఇవాళ నియంగా ఈ గుడిని ఇట్లా కూల్చేసుడు ఇది బాధాకరం. గతంలో కూడా ఇది పెద్దలు దాదాపు దీనికి చందుర్తి గ్రామంలో పెద్ద ఎత్తున ఏడాదికి ఒకసారి ఈ కరోనా నుంచి రాలేరు కానీ కరోనా ముందు మా చందుర్తి గ్రామస్తులు మొత్తం మంది ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారికి చేసుకొని ఇక్కడ భోజనాలు అట్లాంటి కార్యక్రమాలు చేసుకునేది. ఇది నిజంగా చెప్పాలంటే ఈ యొక్క ఇందుకు హిందువులకు సంబంధించి ఇది పెద్ద బాధాకరం. ఇట్లాంటివి మాత్రం చేయొద్దు. ఇది ఒక ఎవరికో ఒకళ్ళకు కాదు, ఒక సర్పంచ్కి ఒక ఎంపీడీస్కి ఒక ఎమ్మెల్యేకి ఒక ఎంపీకో కాదు, ఇది అందరికీ ప్రజలందరికీ. ఇది మనం ఉన్నప్పుడే ఈ గుళ్ళు ఉన్నాయి, గుళ్ళు ఉన్నప్పుడే మనం ఉన్నాం. ఇది ఏదో కాదు, ఇది ఇటువంటి చేసుడు ఇది కరెక్ట్ కాదు. ఇది వాళ్ళ కూలగొట్టిన వారికి వాళ్ళకే వదిలిపెడుతున్నాము. ఆ యొక్క మైసవ తల్లి వాళ్ళని కంపల్సరిగా చూస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.